రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్లను వృత్తి విద్యా కోర్సుల్లో కల్పించరాదంటూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య ఇంజనీరింగ్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు నిలిపివేసింది. క్రీడా కోటాలో సీట్లు పొంది మెడిసిన్ చదువుతున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరైనా అంతర్జాతీయ పథకం సాధించారా అంటూ కోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో 6 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించింది హైకోర్టు. వృత్తి విద్యా కోర్సులో ప్రవేశాలకు క్రీడా కోటా కింద రిజర్వేషన్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జూన్ 21న జీవో జారీ చేసింది. ఈ జీవోలో ఎప్పుడు వినని ఆటలను చేర్చారంటూ కొంతమంది హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ కె విజయలక్ష్మిల ధర్మాసనం స్పోర్ట్ కోటాను నిలిపివేసింది. 3 ఏళ్లుగా వస్తున్న కేసులను పరిశీలిస్తే పిల్లలను డాక్టర్లను చేయాలన్న తపనతో తల్లిదండ్రులు కొత్త క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. జాతీయ స్థాయిలో పోటీ లేని క్రీడలతో వైద్య విద్యా కోర్సుల్లో అక్రమంగా ప్రవేశాలు పొందుతున్నారంది. పిటిషనర్లు కోరినట్లు ప్రస్తుత కోటాపై స్టే ఇస్తే ఏసీబీ కేసు ఉన్నందున పాత విధానాన్ని కొనసాగించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. క్రీడా కోటా కింద ప్రవేశాలను నిలిపివేయడం వల్ల నైపుణ్యం ఉన్నవారికి సీట్లు దక్కుతాయని కోర్టు వ్యాఖ్యానిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. స్పోర్ట్స్ కోటాపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ కేసు నేపథ్యంలో కమిటీ సిఫారసుల మేరకు జీవో 7లో కొన్ని మార్పులు చేసి ఎప్పుడు వినని క్రీడాంశాలను చేర్చారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ నోటిఫికేషన్ జారీ అయ్యాక వచ్చిన జీవోకు గతాన్ని వర్తింపజేయడం చెల్లదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. క్రీడా కోటా కింద అసలైన క్రీడాకారులకు అడ్మిషన్లు రాకపోవడంతో ఏటా కోర్టు తలుపులు తట్టడం జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో 48 క్రీడాంశాల్లో ఎప్పుడు వినని ఆటలను చేర్చారు. మోడరన్, పెంటతలాన్, లాన్ బౌల్స్, ఉషు, సెపక్ తక్రా వంటి క్రీడలను జీవోలు చేర్చారు. ఇలాంటి వాటికి జాతీయ స్థాయిలో పోటీ లేకపోవడంతో దొడ్డిదారిన అడ్మిషన్లు పొందడానికి వీలు కలుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంజనీరింగ్, మెడిసిన్ లో క్రీడా కోటలు సీట్లు సంపాదించి ఒక్కరైనా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించారా అని ప్రశ్నించింది ధర్మాసనం.